కీలక నేత పార్టీని వీడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్గపోరు సమసిపోలేదు. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడంతో ఆధిపత్య పోరు చల్లారినట్లేనని అంతా అనుకున్నారు. కానీ కథ మళ్లీ మొదటికి రావడంతో హస్తం శ్రేణులు నిరాశలో ఉన్నాయి. మహేశ్వర్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఉన్న తగాదాలు కాస్త రేవంత్ వర్సెస్ కొక్కిరాలుగా టర్న్ తీసుకుని తారాస్థాయికి చేరాయి. మంచిర్యాలలో నిర్వహించిన సత్యాగ్రహ సభ సాక్షిగా వర్గపోరు బయటపడింది. బహిరంగ సభ ఏర్పాట్లు, జనసమీకరణ బాధ్యతలు తీసుకున్న కొక్కిరాల ప్రేమసాగర్రావు మంచిర్యాల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని తన వర్గం కాని వారికి పాసులు ఇవ్వకపోవడం వివాదానికి ఆజ్యం పోసింది. ఆదిలాబాద్ డీసీసీ సాజిద్ ఖాన్, ఆసిఫాబాద్ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాదరావు, సీనియర్ నేత కేవీ ప్రతాప్, గోమాస శ్రీనివాస్ సహా పలువురికి ఉద్దేశపూర్వకంగానే పాసులు అందలేదు. మాజీ మంత్రి గడ్డం వినోద్తో పాటు ఆయన వర్గీయులు కూడా సభ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో చీలిక స్పష్టమవుతోంది. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా విశ్వప్రసాద్, ప్రేమసాగర్రావుల వర్గాల మధ్య గొడవలు జరిగాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డితో కొక్కిరాలకు మొదటి నుంచి పట్టం లేదు. రేవంత్ టీపీసీసీ చీఫ్గా నియామకం పట్ల కొక్కిరాల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి సభ ముందు నుంచే కొక్కిరాల, రేవంత్ల మధ్య విభేదాలు ఉండగా ఆ సభ బాధ్యతలు అప్పగించడంతో కొంతకాలం కలిసి నడిచారు. తర్వాత సీనియర్స్ వర్గంలో చేరిన కొక్కిరాల ఇటీవల భట్టి పాదయాత్ర, మంచిర్యాల బహిరంగ సభకు అన్నీ తానే వ్యవహరించారు. తాజా విభేదాలు సామాజిక వర్గాల వారీగా పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. పార్టీని ఐక్యంగా ఉంచాల్సిన నేతలే స్వార్థంగా వ్యవహరించడం ఏంటని ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏలేటి పార్టీని వీడాక కొక్కిరాల ఏకఛత్రాధిపత్యం సాగుతుందని భావించగా ఆయనకు కౌంటర్గా రేవంత్ వర్గం బలంగా పనిచేస్తోంది. ఇప్పటికే ప్రేమసాగర్రావు ఏకపక్ష ధోరణి కారణంగా పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలామంది పార్టీ వీడారు. తాజాగా ఆయన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పూర్తి పగ్గాలు మళ్లీ ఆయనకే అప్పగిస్తే మరికొంతమంది వలసబాట పట్టే అవకాశాలున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.